संस्कृति ఈ మూడిటికి సంబంధించి కేవలం ప్రభుత్వాలు ఏమీ చేయలేవు పూర్తిగా చేయలేవు ఏదో వాళ్ళ పరిధిలో చేస్తారు తప్ప ఇవి ప్రజలకు సంబంధించినవి కాబట్టి ప్రజల యొక్క చైతన్యంతో ప్రైవేట్ వ్యక్తులు వదానీలు కూడా ఇటువంటి భాష సాహిత్యం సంస్కృతిలో వికాసాన్ని కృషి చేసిన వారికి గౌరవించితే వాటి మనవడి ఏర్పడుతుందనే ప్రగాఢ విశ్వాసంతో 19 సంవత్సరాల క్రితం లోక్ నాయక్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి గత 19 సంవత్సరాలుగా తెలుగు సాహిత్యం సంస్కృతి భాష వీటిలో కృషి చేసినటువంటి ప్రసిద్ధ వ్యక్తులకు 2 లక్షల రూపాయల నగదు పురస్కారంతో సత్కరిస్తున్నాం ఇది ఆంధ్ర జ్ఞానపీఠగా పేరు పొందింది ఇటువంటి ఈ కార్యక్రమంతో పాటు సమాజానికి మనమే ముఖ్యం వాషింగ్టన్ లో జాన్ ఎఫ్ కెనడీ సమాజం మీద కెనడీ గారి మాటలు రాసి ఉంటాయి దేశం నీకు ఏమి ఇచ్చింది అని ప్రశ్నించుకు నువ్వు దేశానికి ఏమి ఇస్తున్నావు అనేది ప్రశ్నించుకున్నారు అటువంటి స్ఫూర్తితో ప్రతి సంవత్సరం నవంబర్ 24వ తేదీన ఈ అవార్డు ఎవరికి ఇస్తామని ప్రకటించి జనవరి 18వ తేదీ స్వర్గీయ ఎంటి రామారావు గారు అత్యంత గౌరవనీయ వ్యక్తి నన్ను అమితంగా ప్రేమించిన వ్యక్తి వారి స్ఫూర్తియర్థం వారి వర్ధంతి రోజున అదే విధంగా హరివంశరాయ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ గారి తండ్రి వారి హరివంశరాయ్ బచ్చన్ గారికి నాకు ఉన్నటువంటి సంబంధాలను దృష్టిలో పెట్టుకొని వారు కూడా జనవరి 18నే కాలశ్రమం చేశారు కాబట్టి జనవరి 18 ఎన్టీఆర్ హరివంశరాయ్ బచ్చన్ల వర్ధంతి రోజున గత 19 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా ఈ పురస్కారం ఇస్తూ వచ్చాం అయితే ఈ జనవరిలో నేను అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండటం వల్ల ఆ జనవరి 18న చేయలేకపోయాం అందుకని రేపు సెప్టెంబర్ 5న విశాఖపట్నంలోని కళాభారతిలో తనికెళ్ళ భరణి గారికి లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం 2 లక్షలు ఇవ్వడానికి మా కమిటీ వారు నిర్ణయించారు రేపు ప్రదానం చేయబడుతుంది అంతేకాకుండా ఎన్టీ రామారావు శత జయంతిది నా దృష్టిలో ఎన్టీ రామారావు ఒక నటుడు ఒక రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రి కాదు ఒక సాంఘిక సంస్కర్త సమాజంలో అప్పటి వరకు లేనటువంటి అనేక విషయాలను మహిళలకు ఆస్తిక కల్పించడం బీసీలకు రాజ్య పదవుల్లో సింహభాగాన్ని ఇవ్వటం కిలో 2 రూపాయల బియ్యం దగ్గర నుంచి ఆయన పటేల్ పట్వారీ విధానం రద్దు దగ్గర నుంచి అన్ని ఎన్నో విప్లవాత్మకమైనటువంటి సాంఘిక మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారు కాబట్టి వారి శత జయంతిని కూడా రేపు నిర్వహిస్తూ ఆ సందర్భంగా ఈ అవార్డులు ప్రదానం చేస్తాం ఇందులో విశేషం ఏంటంటే సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుని సాహసం పెట్టింది ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది మోసే బోయిలు ఎవరని చెప్పని ప్రముఖ వ్యక్తులకి సన్మానం చేయటం లేకపోతే ఎన్టీ రామారావు గారి వర్ధంతులు జయంతులు చేయటం చేతులు దులుపుకోవడం కాకుండా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఎన్టీ రామారావు గారు మరణించేంత వరకు కూడా ఆయన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి డ్రైవర్ లక్ష్మణ్ సెక్యూరిటీ ఆఫీసర్ కృష్ణారావు ప్రత్యేక అధికారి గోటేటి రామచంద్రరావు వ్యక్తిగత సహాయకుడు మోహన్ వీళ్ళనెవరు గుర్తించలా వీళ్ళనెవరిని పిలవట్లా ఏమో మాట్లాడట్లా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే రామారావు గారు లాంటి మహోన్నత వ్యక్తితో 1983 నుంచి 96 ఆయన మరణించే వరకు ఆయన అంటిపెట్టుండి ఒక్క నయా పైసా ఒక కప్పు కాఫీ ఎవరి దగ్గర నుంచి ఆశించకుండా సేవ చేసిన వ్యక్తులు ఈ నలుగురు అందుచేత వారిని గుర్తించి ఎన్టీ రామారావు శత జయంతి రోజున వారికి ఒక్కొక్క 1 లక్ష రూపాయలు నగదుతో పాటు సత్కారం చేస్తే ఆ మహనీయుడి యొక్క ఆత్మ సంతోషపడతానటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం కూడా చేపట్టాము రేపు సాయంత్రం 5 గంటలకు కళాభారతిలో మద్దిలపాలెం కళాభారతిలో జరిగేటువంటి ఉత్సవానికి మాన్యులు మన మిజోరం గవర్నర్ కమ్మంపాటి హరిబాబు గారు అదేవిధంగా విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్ గారు అదేవిధంగా సుప్రసిద్ధ నటుడు పూర్వ పార్లమెంటు సభ్యుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత అయినటువంటి మంచు మోహన్ బాబు గారిని అధ్యక్షుడిగా ఈ సభకు ఇచ్చేస్తున్నారు అదేవిధంగా విజ్ఞా విద్యా సంస్థల్ని నడుపుతూ దాంతో విశేషమైన కృషి చేస్తున్నటువంటి విజ్ఞాన సంస్థల కార్యదర్శి ప్రస్తుత నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు కృష్ణదేవరాయలు గారు కూడా ఈ సభలో పాల్గొంటున్నారు అంతేకాకుండా ఐఏఎస్గా ఉండి ప్రజల కోసం ఏదో చేయాలనే తపనతో ఐఏఎస్ను వదిలిపెట్టి లోక్సత్తా అనే సంస్థను స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి మేధావి
జయప్రకాశ్ నారాయణ గారు కూడా ఈ సభకి ఇచ్చేస్తున్నారు. అదే విధంగా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రముఖ పాత్రికేయులు శ్రీ అప్పరసు కృష్ణారావు ఇచ్చేస్తున్నారు. భరణి గారికి 2 లక్షల రూపాయలు, గోటేడు రామచంద్రరావు గారికి, డ్రైవర్ లక్ష్మణ్కి, పిఏ మోహన్కి, అదేవిధంగా సెక్యూరిటీ ఆఫీసర్ కృష్ణారావు గారికి కూడా 1 లక్ష రూపాయలతో సత్కారం చేయబడుతుంది. కాబట్టి దయచేసి ఈ సత్కార కార్యక్రమాన్ని మీరు ఇచ్చేసి మమ్మల్ని మా లోక్నాయక్ ఫౌండేషన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను.